ఆంధ్ర బ్యాంక్ 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు ఒంగోలులోని బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. వారి భోజన వసతి కోసం నిత్యావసర సరుకులు నిర్వాహకులకు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ మేనేజర్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ బొమ్మరిల్లులో విద్యార్థులను నిర్వాహకులను సొంత పిల్లల వలె చూసుకుంటారన్నారు. ఇక్కడ కూర్చోండి. మీ అందరికీ స్టడీ అవర్స్ కదా, స్టడీ అవర్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాం. అందుకని మా మధ్యన ఉన్న వండర్ఫుల్ అదృష్టవంతులు. ఇది ఎంత కష్టం ఎవ్రీ టైం చూస్తాను నేను, బట్ ఇంత కష్టం. సార్ సార్ ఇద్దరు కలిసి కూడా ఒక ఉన్నత ఆశయంతో, నిజంగా వారి ముందర మేమంతా కూడా దేనికి పనికిరాము, వారు ఉన్నత ఆశయంతో ఇంతమంది పిల్లలకి భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పి ఈ స్కూల్ పెట్టారు. మీరు ఏ ఉద్దేశంతో ఆ స్కూల్ పెట్టారో అదే చక్కగా మీరు కూడా వారికి వారి యొక్క ఆశయానికి మీ యొక్క మీరు కూడా వాళ్ళకి కలిసి నడుస్తూ చూస్తుంటే గ్రీనరీ ఇక్కడ ఉట్టి పడుతుంది చూస్తుంటే. అంటే మీరంతా గ్రీనరీ, కనీసం ఈ మేడం గారు ఈ గ్రీనరీని కొంచెం ఆవిడ మొదలుపెట్టినా కూడా ఎవరు కూడా దాని మీద చేయట్లేదంటే ఈ వయసులో కూడా మీరు జాగ్రత్తగా మీరు క్రమశిక్షణతో ఉన్నట్టే అర్థమవుతుంది. మీ స్కూల్ కూడా చక్కగా అన్నీ కూడా చక్కగా పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు చిల్డ్రన్ ఇక్కడ ఉంటారు. అంటే వీళ్ళందరూ సమాజంలో అక్కడికి నెట్టబడినటువంటి జనరేషన్ అన్నమాట. కాబట్టి వీళ్ళ మేధస్సుని సమాజానికి అందిస్తే మనం చాలా విలువైనటువంటి దాన్ని అందిస్తామనేటువంటి ఆలోచనతో ఇది మేము పెట్టాం సార్. పెట్టి కూడా 5 ఇయర్స్ అయిపోయింది. సింగిల్ చైల్డ్తో స్టార్ట్ చేశాము. మేము అనుకుంది ఏంటంటే మా శాలరీస్ నుంచి ఒక 10 మందికి అయితేనే మనము ఇవ్వగలుగుతాము చేస్తామనేది మేము మొదలుపెట్టాము. కానీ నీడీ పర్సన్స్ రావటము, వాళ్ళకి ఇది మనం సపోర్ట్ చేయాలి అనుకున్నాము. అట్లాంటిది ఈరోజు 60 మంది పిల్లలు అయ్యారు. ఇది మాకు శక్తికి మించింది. ఈ 60 మంది పిల్లలతోటి ఇంకా ఆపేసి వీళ్ళందరినీ గ్రూప్ వైజ్ ఎవరికి ఏ టాలెంట్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, దేంట్లో రాణిస్తారు కాబట్టి వాళ్ళని ఆ ఫీల్డ్లోకి పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఇంతవరకు లిమిట్ చేసుకొని వీళ్ళందరినీ సానబడుతూ ఉన్నాము. వీళ్ళలో అబ్బా విడిచోడన్నా సరే సార్